దేవుని యొక్క వాక్యము సజీవమై బలముగలదై రెండంచులగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడుగా ఉండి ప్రాణాత్మలను ప్రాణము ఆత్మలను కీళ్లను మూల్గను విభజించినంత మట్టుకు గురుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను బోధించుచున్నది. హలో, ఈ క్యాన్సర్ నుంచి నయం కావాలా అంటే ఒకటే పని, ఏం చేయాలి? దేవుని యొక్క రెండంచుల వాక్యం దూర్ చేసుకో. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు గణించి వాక్యం చెప్పాలా చెప్పకూడదా? పాస్టర్ గారు సితగొట్టినట్టుగా వాక్యం చెప్పాలా చెప్పకూడదా? కొందరు చెప్తున్న పాస్టర్ గారు నన్ను చూసే చెప్తున్నారు, మంచిదే, నీ లోపల ఉన్న క్యాన్సర్ బయటికి తీయడానికి అంత గండించి చెప్పేది, చెదగొట్టి చెప్పేది. ఆయనకేం పిచ్చేం లేదు, ఆయనకి తెలుసు క్యాన్సర్ నీ లోపల ఉంది. చెప్పిన మా లోపల కూడా, మాకు కావాలి వాక్యం. మేము ముందు వాక్యం చదివి మేము మమ్మల్ని గండించిన తర్వాతే మేము ఆ వాక్యం తీసి మిమ్మల్ని గండించేది. లేకపోతే మేము వాక్యం చెప్పేసి వాక్యం అటు తగలని, మాకు తగలొద్దని చెప్పట్లే. అందుకే బైబిల్ చదివినాడు, వాక్యం ఫస్ట్ మందు మనకు తగులుతుంది, తర్వాత మేము మూసేసి తగిలింది మాకు. మేము గాయంతోనే వాక్యం చెప్పేది. హలో, అలా చెప్తే మీకు అర్థం కాదు. నా చెయ్యి ఇక్కడ గాయమైంది, నా చెయ్యి ఇక్కడ గాయమైంది, మందు రాశాను. మందు రాసిన తర్వాత మళ్ళీ నేనేం చేస్తున్నాను? మళ్ళీ కారం పొడేస్తున్నాను. అర్థం కాలే. వాక్య పరిచర్య చదివినప్పుడు నాకు గాయం తగిలింది, నేను గాయంతోనే ఆ వాక్యం చదువుతున్నాను. నా సంగతి కాదు, సేవకుల సంగతి, ప్రతి సేవకులదే. గాయంతోనే ఆ వాక్యం ఏం చేస్తున్నావు? చదువుతున్నావు, అంగీకరిస్తున్నావు. ఈ గాయంతోనే ఆదివారం వచ్చి వాక్యం కొడుతున్నావు. అప్పుడు మేము ఎంత గాయపడ్డాం, మా గాయం దేవునికి తప్ప ఇంకెవరికి తెలీదు. హలో, మీకు ఆ ఆరాధనకు వచ్చి తగిలిన గాయమే కదా. మాకు ఆరాధన వచ్చారు, మేము చదువుకున్నప్పుడు ఒక గాయం, ఆరాధనలో కూర్చున్నప్పుడు ఒక గాయం, రెండు గాయాలతో మేమున్నాం. నేను అనుకున్నా మాకు మాత్రమే పాస్టర్ గాయా పరుస్తున్నాడు. ఈ వాక్యం చెప్పిన సేవకుడు రెండు గాయాలతో కూర్చుంటున్నాడు, దాని మీద కారం పొడి కూడా తెలియజేశారు, మళ్ళీ మందు రాస్తున్నారు దేవుని వాక్యం ద్వారా. హలో, దేవుని యొక్క వాక్యమే ఏం చేయగలుగుతుంది? అసూయ లాంటి క్యాన్సర్ ఏం చేయగలుగుతుంది? నయపరచగలిగేది, స్వస్థపరచగలిగేది. అలాగైతే మనకి గాయపరిచిన వాక్యాలు కావాలి. గాయపరచని వాక్యాలు చెప్పిన వాళ్ళైతే దొంగ పాస్టర్ది, అది నటనది, అందులో నిజస్థితి లేదు. అది సబ్బు రాయడం అంటారు, పెంపరించడం అంటారు. హలో, అందుకే ఇస్రాయేల్ ప్రజలకి గాయపరిచేటట్టుగా ఏం చేసేవారు? మోషే అహరోనులు పరిచర్య చేసేవారు, కానీ ఉన్న విశ్వాస ఉన్న అక్కడ ఉన్న వాళ్ళకి ఏం లేదు, గాయపరిచే తత్వం లేదు, పెంపరించే తత్వం. హల్లెలూయా. సోపింగ్ కావాలి. మంచి మాటలు. సోపింగ్ చేస్తే బోల్డ్ విశ్వాసులు వస్తారు, అవును కదా? సబ్బురా, అవును కదా? చిన్నపిల్లలకే స్నానం చేయిస్తున్నారు, పెద్దవాళ్ళకి కూడా ఆశ కలిగింది మాకు స్నానం చేస్తే బాగుందేమో. కానీ చిన్నపిల్లలకి సబ్బుతో స్నానం చేస్తారు, పెద్దవాళ్ళకి సబ్బుతో చేయరు. అలా రుద్దే ఒక రుద్దుడు ఉంది, అవును కదా? చిన్నపిల్లలకైతే మామూలుగా మనం సబ్బు రాసేది ఇలా కదా నరకొచ్చేది, పెద్దవాడికి అలా రాదు కదా. ఆయనకేం కావాలి? స్క్రబ్బర్ కావాలి. దానికేమో ముళ్ళు లాగా ఉంటాయి, ముళ్ళు కంపల్లా ఉంటాయి, అది ఇలా పాముతుంటే నొప్పి వస్తుంది, మళ్ళీసారి స్నానం చేయ బుద్ధి అయితే. కానీ మంచి సేవకుడు ఏం చేశాడు తెలుసా? గాయపరిచి లోపలున్నంత చెత్తను బయటికి తీయించడానికి ప్రయత్నం చేసేదే మంచి సేవకుడు. అలాంటి సేవకులు మీకు దొరికితే మీరేం చేసుకోండి, శుభ్రంగా ఉండగలుగుతారు. అందుకే మోషే అహరోనుల యొక్క ప్రయత్నం, వీరి లోపల ఉన్న అసూయను ఏదో విధానంగా ఏం చేద్దాం, బయటికి తీద్దాం. కానీ ఏం చేయలేరు, తీయనివ్వట్లే. అసూయ మీద అసూయ పెరిగి వచ్చేస్తున్నాయి. దాని తర్వాత అసూయ గురించి చెప్తున్న మాట మీరు చూడండి, సామెతల గ్రంథం 27:4.
క్రోధము క్రోధము క్రూరమైనది కోపము వరద వలె పోరునది కోసం ఎదుట ఎవడు నిలవగలడు హలో అసూయ వెనకతల ఎవరు తెలుగులో దానికి స్పృహత లేదు ఇంగ్లీష్లో ఏం చెప్తున్నా తెలుసా ఈ అసూయ వచ్చినప్పుడు దానిని ఎవరు బిగించుకొని అడ్డగించగలుగుతాడు తర్వాత ఈ అసూయ వచ్చినప్పుడు నీవు నిలబడగలుగుతావా ఈ అసూయ ఎలాంటిది పాపములా ప్రవహించుకొస్తున్నది హలో అంటే అసూయ మనందరి జీవితంలోకి రావచ్చు రాకుండా ఉండడానికి మనం ఏం చెయ్యాలి దానిని అడ్డగించుకొని ఉంచాలి హలో దా అడ్డగించడం మాత్రం కాదు అడ్డగించి మనం పడిపోకూడదు మనం నిలబడి ఉండాలి అడ్డగించడానికి ఎప్పుడే నిల్లరా ఉదాహరణకి బస్సు అట్నుంచి వస్తుంది మీరు అడ్డగించడానికి వెళ్తున్నారు అనుకోండి అడ్డగించి అడ్డగించి కొంతసేపు అయిన తర్వాత మనం ఏమైపోతాం బలహీనమైనప్పుడు వెనక్కి అయిపోతాం వెనక్కి అయిపోయిన తర్వాత మోకాలు ఏమైపోద్ది కారణం ఏంటి మనల్ని అదేం చేసింది బలహీనపరిచింది అందుకే అక్కడ చెప్పిన మాట అసూయ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకోవాలి బిగించి పట్టుకొని ఆత్మీయతను బిగించి పట్టుకొని దానిని ఏం చెయ్యాలి ఎదిరించి నిలబడాలి యోసేపుకి అసూయ రాలే వచ్చుంటది రాకుండా ఉండదా ఎందుకు రాదు ఆయన మనిషే కదా ఆయన దేవుడేం కాదు కదా దావీదుకి అసూయ రాదా వస్తుంది కానీ వాళ్ళు ఏం చేశారు ఆత్మీయతతో దానిని ఏం చేసుకున్నారు అడ్డుకున్నారు హలో ఆత్మీయతతో దేవుని యొక్క శక్తితో దేవునితో ఉన్న సహవాసంతో దానిని ఏం చేసుకున్నారు అడ్డగించుకొని వచ్చారు హలో అసూయ నీ ఇంటి వరకు రావచ్చు నీ లోపలికి రాకూడదు హల్లెలూయా స్తోత్రం అలాగైతే నీవేం చేయగలుగుతావు ఎదిరించగలుగుతావు ఒకటి రెండోది దాని వ్యతిరేకంగా నువ్వేం చేయగలుగుతావు నిలబడగలుగుతావు ఎవరు చెప్పిన మాట సామెతలు రాసిన సొలొమోను చెప్పిన మాట హలో అటకించి 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 మనోడన్నీ లోనకి తెచ్చేసుకున్నాడు సొలొమోను అటకించి నిలబడి 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 అన్ని ఫుల్గా తెచ్చేసుకున్నాడు ఆయన రాసింది ఇది ఇక రోమాపత్రికలోకి వచ్చినప్పుడు పౌలు గారు చెప్తున్నది ఒకసారి చూడండి రోమాపత్రిక 1:28 నుంచి చదవాలి మరియు వారు తమ మనస్సులో దేవుడికి చోటు ఇయ్యనొల్లకపోయిరి చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించెను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోపము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మచ్చరము నరహత్య కలహము కపటము వైమారం వాటితో నిండిన వారే కొండె గ్రాండులను అపవాదికులను దేవద్వేషులను హింసకులను బెంకములాడువారును చెడ్డవారిని కల్పించువారును తండ్రి తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పిన వారును అనురాగ రైతులను నిర్దయులు తర్వాత అట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు పౌలు గారు చెప్తున్న మాట మీరు జాగ్రత్తగా ఆలకించాలి దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకోకుండా దేవుని యొక్క ఆత్మీయతను పట్టుకోకుండా దేవుడిచ్చిన అభిషేకం ద్వారా ఎదిరించకుండా అడ్డగించకుండా నిలబడకపోతే ఏం జరుగుతుందో తెలుసా అసూయ పాపానికి చెందిన దుష్టత్వానికి చెందినవన్నీ ఏం చేస్తాయి లోపలికి వచ్చేస్తాయి అందుకే 28వ వచనం చెప్తున్న మాట ఏం తెలుసా వారు దేవునిని లెక్క చెయ్యకుండా దేవుని యొక్క పరిజ్ఞానాన్ని లెక్క చేయకుండా దేవుడు సృష్టిపరిచిన వాటిని లెక్క చెయ్యకుండా వారి మనసులను ఏం చేశారంటే అవసరం కాని దానిని హత్తుకున్నారు దాని మూలంగా ఏం జరిగిందో తెలుసా ప్రతి రకమైన చెడ్డతనముతో నిండింది తెలుగులో ఆ ఒక్క మాట లేదు అసూయ అన్న పదం అక్కడ లేదు కదా లేదు తెలుగులో నరికేసింది ఇంగ్లీష్లో రాసిన పదం ఏంటో తెలుసా ముందు చెడ్డతనం తర్వాత ఉన్నది ఏంటో తెలుసా అసూయ
అసూయ అన్న పదానికి ఇంగ్లీష్లో ఏమిచ్చారు తెలుసా? నిండిపారుచున్న అసూయ. ఈర్ష చేతును నిండు ఈర్ష ఈర్ష అని రాసి ఉంది. హలో అది రావు, అది భాషాంతరంలో వచ్చిన తప్పు. దేని చేత నిండిపోయారు? అంటే అప్పటి కాలం వరకు ఆత్మీయతను పట్టుకున్నవాడు, అప్పటి కాలం ఆత్మీయతను బిగించి నిలబడినవాడు, ఆత్మీయత కోసం నిలబడినవాడు, అప్పటి వరకు దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడినవాడు. ముందెక్కడ మారింది? మనసు మారింది. మనసు మారిన తర్వాత దేవుని వదిలేశాడు, దేవుని వాక్యాన్ని వదిలేశాడు, దేవునితో ఉన్న సహవాసాన్ని వదిలేశాడు. దేనిని? దేవుని దేనిని నింపేశాడు? తనలో దుష్టత్వాన్ని, చెడ్డత్వాన్ని, అసూయను, మత్సరాన్ని, గొడవలు ఇవన్నీ లోపల ఏం చేసుకున్నాడు? మరి అలాంటి మనిషి నిలబడగలుగుతాడా? అందుకే 32వ వచనం చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క నీతిమంతత్వాన్ని తెలిసి కూడా, వారి దేవుని యొక్క తీర్పు విషయం గురించి తెలిసి కూడా వారేం చేస్తున్నారో కోరుండి మరణాన్ని పిలిచి తెప్పించుకుంటున్నారు. హలో, కోరుండి మరణాన్ని. మరణం అంటే ఏ మరణం? ఆత్మీకంగా ఉన్న మరణం. ఆత్మీకంగా ఉన్న మరణాన్ని తెప్పించేస్తే శారీరక మరణం కూడా ఏం చేస్తుంది? హలో, అలా తెప్పించేసుకొని చివరికి రాసిన మాట ఏంటో తెలుసా? అది వారి వ్యక్తిపర జీవితములో అలవాటుగా మారిపోయింది. పౌలు గారు రోమా సంఘస్థులకు చెప్పిన మాట. హలో, దేవునిని ఎరిగిన తర్వాత కూడా దేవుని విషయ ఆత్మీక విషయానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పాపముతో కట్టుబాటు కలిగిన విషయం, లేకపోతే నీ పాత జీవితానికి మళ్ళీ నీవు వృత్తి పరిచేసేవనుకో, అది నీ జీవితానికి ఏం తీసుకొస్తుంది? మరణమే తీసుకొస్తుంది. మనందరిలో పాత జీవితం లేదా? పాత స్వభావం లేదా? ఉంది. దాన్ని ఏం చేయనివ్వకూడదు, తిరిగి బతకనివ్వకూడదు. అర్థం కాలే, అర్థం కాలే. మళ్ళీ సార్ చెప్తాను, మన అందరిలో దుష్టత్వం ఉంది, మన అందరిలో చెడుతనం ఉంది, మన అందరిలో అసూయ ఉంది. కానీ దాన్ని ఏం చేయకూడదు, దానికి మేత పెట్టకూడదు, దానికి తిండి పెట్టకూడదు. అది పెరుగుతుంది అని తెలిస్తే కూర్చోండి. 1:21 అది పెరుగుతుంది అని తెలిస్తే వదిలియండి ఆహారం. అది పెరుగుతుంది అని తెలిస్తే గోజాడడం తెలుసు కదా, మోకాళ్ళ మీద కూర్చోడం తెలుసు కదా, దేవుని సన్నిధిలో దొరడం తెలుసు కదా. దొరిలి దానిని ఏం చేయండి? చంపించేయండి. దీనికన్నా వేరే మార్గం లేదు. హలో, దానికన్నా వేరే ఏ మార్గం లేదు. తిండి వెళ్తే, తిండి వెళ్ళకపోతే అన్ని సెట్ అయిపోద్ది. అవును కదా, 21 రోజు తిండి లేకుండా కూర్చోండి, 40 రోజులు తిండి లేకుండా కూర్చోండి. ఈ చెయ్య ఎత్తాలన్నా కట్టుకున్న ప్యాంటు, ధరించిన చీర అన్ని ఏమైపోద్ది? శరీరం అంటదు. అప్పుడు ఏం కావాల్సి వస్తుంది? నడుము కట్టు కావాల్సి వస్తుంది. మగవాళ్ళకైతే బెల్ట్, మీకైతే నడువు కట్టు, ఆడవాళ్ళకైతే నడువు కట్టు. హలో, ఎందుకు? అప్పటి వరకు ఉన్న శరీరములో ఏం వృద్ధి పొంది? పాత స్వభావం, పాత జీవితం బలపరిచి వచ్చింది. అర్థమైపోయింది. వెంటనే ఏం వదిలేస్తున్నావు? మేత వదిలేస్తున్నావు. అష్ట తెలుగులో అయితే రొట్ట. హలో, ఉపవాసం చేసేది దేనికి? లోన్ ఉన్నది చావాలి. లోన్ నుంచి ఆత్మీకతను రప్పించలేని సరుకులు ఏం చేయాలి? పిసికి చంపాలి. హలో, ఇప్పుడు చెప్పండి, సంవత్సరానికి ఒక 2 40 1 3 21 కూర్చోకపోతే లోన్ ఉన్నది మంది సత్తాయా? కొందరు చెప్తున్నారు వారానికి 3 కూర్చుంటే చాలండి అయ్యగారు, తర్వాత అంతా గోవింద. కొందరు వారానికి 3 కూడా లేదు. కొందరు
కొందరు తినేసే ఉపవాసం. నిజంగా అయ్యగారు నేను ఉపవాసమే. ఎప్పుడు? రాత్రి 10 గంటల నుంచి పొద్దున 8 గంటల వరకు ఉపవాసమే అయ్యగారు. అంటే అప్పుడే కదా పడుకునేది, తిండి లేదు కదా. అంటే అదేంటి, తినేసిన తర్వాత ఉన్న ఉపవాసం, అంటే అరగడానికి ఉపవాసం. హలో, నేను ఆ ఉపవాసం గురించి మాట్లాడలే. తిండి శరీరం లోపల ప్రవేశిస్తేనే కదా ఇలాంటివన్నీ ఏమయ్యేది, బయటకు వచ్చేది. అవును కదా, ఉపవాసం కూర్చున్నప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు లోపల నుంచి వచ్చేస్తాయి కదా. వస్తాయి కాదండి, నేనే చెప్తున్నాను మీ సంగతి. ఉపవాసం కూర్చున్నప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది, కోపం వస్తుంది కదా. కానీ వెంటనే ఏం గుర్తుకొస్తా తెలుసా, అయ్యో నేను ఉపవాసంలో ఉన్నా. వస్తుందా లే, వస్తుందా రాదా, ఎవరు చెప్పలే. వస్తుందా, కోప పడిన తర్వాత వెంటనే ఏం గుర్తుకొస్తుంది, అయ్యో నేను ఉపవాసం ఉన్నాను. ఎలాగిది జరిగింది, తర్వాత కూర్చొని కార్చిన ఒక కన్నీరు ఉంది, ఆ కన్నీరు కార్చిన తర్వాత మనసు లోపల ఉన్న తృప్తి, సమాధానం, సంతోషం. హలో, అదేం చేసింది, ఆ స్వభావాన్ని ఏం చేస్తున్నది, నిర్జీవపరచుచున్నది. అందుకే పౌలు గారు చెప్పుచున్నది, నాకు దేవునితో ఉన్న సహవాసం తెలుసు, నాకు ఆత్మలో ఉన్న సహవాసం తెలుసు, నా శరీరాన్ని ఎలా నలగొట్టుకోవాలో అది నాకు బాగా తెలుసు. తిని 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 దేవునికి ఆరాధన చేస్తే లోపల ఉన్న కుళ్ళు, మత్సరం, కలహం అన్ని బయటకు వస్తుంది. నీవు సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పుడు నీవు నిలబడక్కర్ల, నీ లోపల ఉన్నవన్నీ నిలబడిపోతాయి. హలో, అందుకే పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీ ఆత్మీకతను ప్రోత్సాహపరిచే విధానంలో చేయి కలపకపోతే నీవు కోరుండి దేనిని తీసుకొస్తున్నావు, మరణాన్ని తీసుకొస్తున్నావు. అందుకే ఆత్మీక మరణం జరగకుండా శారీరక ప్రక్రియలోనే కొన్ని అలవాటులకు ఏం చేద్దాం, చంపించేద్దాం. హలో, ఉన్నారా నాతో కలిసి, ఉన్నారా నాతో కలిసి? అందుకే పౌలు గారు చెప్తున్నారు, దేవుని గురించి తెలిసి, దేవుని యొక్క తీర్పు గురించి తెలిసి, దేవుని యొక్క వాక్య సిద్ధాంతం గురించి తెలిసి కూడా ప్రయత్నం కానీ లేకపోతే ఏం తీసుకొస్తుంది, ఆత్మీయ మరణం. ఆత్మీక జీవం పొందడానికే ఎంత కష్టపడ్డారంటే, ఆత్మీక మరణం సంభవించి మళ్ళీ తిరిగి జీవం పొందాలంటే ఎంత కష్టమో. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక నిర్ణయం తీసుకోండి, జీవిత అనుభవంలో పాత స్వభావం ఏమైనా పుట్టుకు వస్తున్నాయి అంటే దానిని ఏం చేయండి, నరికి చెక్కి సమపరచండి. ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం మన కొరకు ఉన్నది, దేవునితో ఆత్మాభిషేకం ఇప్పుడు కూడా మన కొరకు ఉంది. మన శరీరాన్ని మనం ఏం చేసుకుందాం, అలవాటు చేసుకుందాం. మన శరీరం ద్వారా ఆత్మీకతను మనం ఏం చేసుకుందాం, అభ్యాసపరచుకుందాం. అభ్యాసం అంటే తెలుస్తుందా, ఈ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు చూసారా, మగవాళ్ళు కొందరు ఇటుకులు ఈ ఎక్సర్సైజులు అన్ని చేసేవచ్చు. దేనికి? బాడీ పెంచుకోవడానికి అభ్యాసం చేస్తున్నారు. బాడీ పెంచుకోవడానికి కాదు, బాడీ అధికంగా పెరగకుండా ఉండడానికి. శరీరం అధికంగా ఏం కాకుండా ఉండడానికి, వేసుకున్న బట్టలు ఇంకా పెద్దది కొనుక్కోవడానికి స్తోమత రాకుండా. దానిని ఏం చేస్తున్నారు, ఆ శరీరాన్ని ఏం చేస్తున్నారు, నియంత్రణలో పెట్టుకుంటున్నారు. హలో, అందుకే మీరు చూడండి, ఆత్మీక పరిపక్వత కలిగిన వారు మాటలు కూడా తగ్గించేస్తారు. మీరు కొందరు ఏమనుకుంటారు తెలుసా, ఈయన మాట్లాడి అసలు మాట మూగోడా, మూగోడు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా, ఆయనకి తెలుసు మాట్లాడితే నోట్లో చేయమొస్తాయి, పాత స్వభావం బయటకు వస్తుంది. అందుకే ఈయన ఏం చేయడు, మాట్లాడు. ఆత్మీక విషయం చెప్పడానికి మాత్రం మాట్లాడేది, తర్వాత నోరుకి ఏమైపోద్ది, తాళం పడిపోద్ది. అందుకే కొందరు ఈయన ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కేకలు, మాట్లాడినప్పుడు ఈయనకి ఏమి ఉండదు,
సౌండ్ ఉండదు అంటే అర్థం చేసుకోండి ఆడ ఆత్మీకతలో నోరికి ఏం చేస్తున్నాడు తాళమేస్తున్నాడు హలో కొందరు ఉపవాసం చేసేది దేనికి ఆహార విధి విధులకు ఏం చేస్తున్నాడు ఆయన మూసేస్తున్నాడు ఎందుకు లోన ఏవేవో చెత్తవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అవి రాకుండా ఉండడానికి ఏం చేశాడు తాళమేస్తారు ప్రార్థనా జీవితాన్ని అడ్డుపరుచున్న ఆత్మీక జీవితాన్ని అడ్డుపరుచున్న వాక్య ధ్యానాన్ని అడ్డుపరిచిన ఆహార విధి విధులను ఏం చేస్తున్నారు ఈయన అందుకే బయటకు వచ్చినప్పుడు ఆత్మ పూర్ణుడై బయటకు వచ్చేది అందుకే పౌలు గారు సంఘస్థులకు చెప్తున్నారు హలో ఆత్మీక చావు త్వరగా రావచ్చు రాకుండా మీరేం చేసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇక రోమా పత్రికలోకి రండి 13వ అధ్యాయానికి రండి దాని 8వ వచనం ఒకసారి చూడండి ఎక్కడ చెప్పిన మాట ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవచ్చు చాలు ఇప్పుడు దాని 12-11వ వచనం చదవండి మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళ మొదలైనదని తెలుసుకొని ఇలాగ చేయుడి మనము విశ్వాసులకు మైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తి అయినను లేకయు కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందము చాలు అక్కడ చెప్పిన మాట మీరు చూస్తే దాని 8వ వచనం నుంచి చదివితేనే అర్థమైంది ఏం చేయాలి పరస్పరం ఏం చేసుకో ప్రేమించుకో లో ఒకటి ఏం చేసుకోవాలి ప్రేమించుకోవాలి అసూయ ఎక్కువ పెరిగినప్పుడు మొదటి చేసుకోవాల్సిన పని ఏంటి నీకు నచ్చని వాళ్ళని ఎక్కువ ప్రేమించండి ఎవరి మీద మీకు అసూయ కలుగుతున్నదో వారికే ఏం చేయండి ప్రేమించండి ఎలా ప్రేమించేది ఆయనకి నచ్చినవన్నీ కొనేసి ఇచ్చేయండి హలో అందుకే పౌలు గారు 8వ వచనంలో చదివితే చెప్పిన మాట ఏంటో తెలుసా మీరు ఒకరి ఒకరిని ఏం చేసుకోండి ప్రేమించుకోండి ఆ తర్వాత 10వ వచనం చెప్తే ప్రేమించడం వలన అది ఏం చేయదు 10వ వచనం ఒకసారి చదవండి ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు ప్రేమ పొరుగు వారిని ఏం చేయదు కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుటకు ధర్మశాస్త్రము నెరవేర్చుటయే హలో అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రేమ ఎవరికి కూడా ఏం చేయదు కీడు చేయదు కానీ అసూయ ఏం చేస్తుంది కీడు చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నాకు మీ మీద అసూయ వచ్చింది అనుకోండి నేనేం చేయాలి అధికంగా ప్రేమించడం నేర్చుకోవాలి ప్రేమించేది ఎలాగా నీకు నచ్చిందన్ని నేనేం చేయాలి నాకు నచ్చకుండానే కొనేసి పెట్టాలి అప్పుడు ఏమవుతుంది ఆయనకి హాని అవ్వదు లాభం జరుగుతుంది అలాగ గాని చెయ్యకపోతే 11వ వచనం చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇలాగ గాని చెయ్యకపోతే ఎలాంటి కాలం వస్తున్నది మరియు 11 మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలు ఏ కాలం నెరిగి అదేముంది చెప్పిన మాట పొరుగు వారిని ప్రేమించకుండా అలాంటి కాలములను ఎరగకుండా పోతే ఈ అన్ని ప్రేమించే విషయం తెలిసి కూడా చెయ్యకపోతే ఎలాంటి కాలములోకి మనం వెళ్ళిపోతాం ప్రేమించలేని లేకపోతే అసూయ అపవిత్రత ఇలాంటి కలిగిన ఇలాంటి పరిస్థితుల్లోకి మనం ఏమైపోతాం వెళ్ళిపోతాం వెళ్ళిపోవడం వలన ఏం జరుగుతుంది తెలుసా మీ జీవితములో నిద్రగలిగిన స్థితిలోకి వెళ్ళిపోతారు అంటే ఆత్మీక విషయంలో ఏమైపోతారు నిద్రించిపోయే స్థితి అలా నిద్రించిపోవడం వలన ఏం జరుగుతుందో తెలుసా నీకు కలిగిన రక్షణ విధానములో నుంచి మీరేమవుతారు దూరం అవుతుంది 12వ వచనం అలా జరిగిన వలన ఏం జరుగుతుంది రాత్రి వేళ హలో రాత్రి వేళ అని చెప్తే
నీ పాత జీవితం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. తర్వాత 12వ వచనం చెప్తున్నా మాట ఒకసారి చూడండి. 12వ వచనం, రాత్రి చాలా గడిచి, రాత్రి కాలం గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, హలో, తేజ సంబంధమైన అంధకార కాలాన్ని విడిచిపెట్టి, అంధకార క్రియలను, అంధకార క్రియలను విడిచిపెట్టి తేజో సంబంధమైన, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు, హలో, యుద్ధోపకరణములను ధరించుకుందాము, ధరించుకుందాము. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తుైనను లేకయు కామ విలాపములైనను పోకిరి విలాసమైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. తర్వాత మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకునుటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. చూసారా, అక్కడ చెప్పిన మాట మీరు చూసారా? 12వ వచనం నుంచి చదువుకొని కిందకి వస్తే మీరేం చేయాలి? క్రీస్తును ధరించుకొని వెలుగు సంబంధమైన విషయాన్ని హత్తుకొని క్రీస్తును ధరించుకొని శరీర ఆశలన్నింటినీ కూడా ఏం చేయాలి? చంపివేయాలి. బదులుగా క్రీస్తును ధరించుకొని క్రీస్తు పోలికలను ఏం చేయాలి? రుజువుపరిచి తీరాలి. ఎప్పుడు? జరగలే, నీ జీవితంలో జరగలేనిది జరిగినప్పుడు, పాత స్వభావం తిరిగి వచ్చినప్పుడు, అప్పుడు క్రీస్తు స్వభావం ఎట్టిదో తెలుసుకొని దాన్ని అనుసరించి చేయడం మొదలడాలి. అందుకే 8వ వచనం నుంచి చెప్పిన మాట, క్రీస్తు స్వభావం ఎటువంటిది? ప్రేమించడం. యోహాను సువార్తల కొంచెం 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన కారణంగా ఆయన ఏమిచ్చాడు? గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చాడు. ఎవరిని గిఫ్ట్ ఇచ్చారు? తనకున్న ఒకే ఒక కొడుకునే ఏం చేశారు? గిఫ్ట్ ఇచ్చారు. హలో, యోహాను సువార్త 3:16 మళ్ళీ చెప్తా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన కారణముగా తనకు కలిగిన ఒకే ఒక కుమారునికి ఏం చేశారు? ఎవరికి ఇచ్చారు? మరి మనం బాగుండేవాళ్ళమా? చక్కగా ఉండేవాళ్ళమా? సంఘం కొరక? ఏ, అక్కడ సంఘం అని రాసుందా? అప్పటికి ఇంకా మనం సంఘం కాలేదు. లోకమే అయి ఉన్నాం, దుష్టత్వంతో ఉన్నాం, చల్ అన్ని ప్రకారమే మత్సరం, గొడవ, పాపము, చెత్త అన్ని ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారు? మనల్ని చూచి ప్రేమించారు. మన స్థితిని చూచి ప్రేమించి కుమారుని ఫ్రీగా మనకి గిఫ్ట్ ఇచ్చారు. హలో, ఇప్పుడు చెప్పండి, పాపముతో, ఘోర అంధకారంతో, చెత్త అంత చెత్తతో ఉన్న మనకి దేవుని దగ్గర నుంచి ఒక గిఫ్ట్ దొరికితే మనం ఏం చేస్తాం? ఎవరు చెప్పలే? బురదలో పడున్న నేను, నా దగ్గరికి మీరు వచ్చి ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు, నేనేం చేస్తాను? నాకు నచ్చితే తీసుకుంటాను, లేకపోతే బురదలో పడేస్తాను. మీరేం చేశారు? ఆ గిఫ్ట్ దొరికిన వెంటనే అదేం చేసుకున్నారు? తీసుకున్నారు. అది తీసుకోవడం వలన మీకు అర్థమైంది, అయ్యో ఈ గిఫ్ట్ ఏమై ఉన్నది, నాకు ఎక్కడి నుంచో వచ్చినది, పరిశుద్ధత కలిగింది, నేను అపవిత్రత కలిగింది, ఇది నేను పట్టుకోవడానికి కూడా నేను హక్కుని కాను, దీనిని మోసుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు, నేను దీనిని పట్టుకోవాలి, నేను ముందేమవ్వాలి, శుభ్రం అవ్వాలి. అలాగైతే ఈ గిఫ్ట్ పట్టుకొని ఎలా స్నానం చేస్తాడు? ఒక చేతిలో గిఫ్ట్, ఒక చేతిలో స్నానం. ఒక చేతితో ధరించిన వస్త్రం అన్ని తీసేసి కొత్త వస్త్రం ధరించి ఇప్పుడు ఆ బట్టలు ఏం చేయొచ్చు? ఆ గిఫ్ట్ని ఏం చేయొచ్చు? పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ గిఫ్ట్ని ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు? ఇంట్లో పెడతారా? ఎక్కడది? ఎక్కడైనా తీసుకెళ్ళి ఏం చేయొచ్చు? అర్థం కాలే. అందుకే నీ లోపల ఏమొచ్చింది? యేసయ్య అన్న గిఫ్ట్ నీ లోపలకి వచ్చేసరికి ఆయన స్వభావం నీలోకి వచ్చేసింది. ఆయన స్వభావం ఎటువంటిది? ప్రేమించడం. అందుకే ఇది పట్టుకునేటప్పుడు మొన్న నిన్ను చెదగొట్టేసి బాధినోడు కనిపించాడు, అడిగితే నాయనా ఇది పట్టుకో, నేను చెదగొట్టాడు, శుభ్రంగా చెదగొట్టాడు కనిపించాడు. ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు నీవేం చేస్తావు? గిఫ్ట్ ఇచ్చి చెప్తావు, నాయనా పట్టుకో. ఇది ఆడు పట్టుకున్నప్పుడు ఆడికి ఈ గిఫ్ట్ గురించి అర్థమైతే వాడు కూడా నిన్ను తిరిగి ఏం చేస్తాడు? మనం ప్రేమించలేని కారణం ఏంటో అర్థమైందా? మనకి దొరికిన గిఫ్ట్ ఏంటో మనకు తెలియట్లే.
కొందరికి దొరికింది యేసయ్య బొమ్మే ఫోటోలు సిలువ, కొందరికి ఏం దొరికింది వాళ్ళకే తెలియదు. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక్కసారి ఊహించండి, నీవు పాపములో పడి ఉన్న సమయంలో దేవుడు ఇష్టపడి గిఫ్ట్ని నీకు ఇచ్చినప్పుడు దానిని నువ్వు విలువగా రక్షణ అన్న పేరుతో నీవేం చేసుకున్నావు? అంగీకరించావు. అంగీకరించిన కారణం ద్వారా నీకేం జరిగింది? మారు మనసు వచ్చింది. మారు మనసు ఏం తీసుకొచ్చింది? నీ జీవితాన్ని శుభ్రపరిచింది. శుభ్రపరిచేసరికి ఎవరిని ధరించుకున్నావు? బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించేసుకున్నావు. గిఫ్ట్ నీ లోపలికి వచ్చేసింది. గిఫ్ట్ నీ లోపలికి వచ్చేసరికి నీవు గిఫ్ట్ కలిసే ప్రయాణం. అందుకే నిన్ను కొట్టిన వాడు, తిట్టిన వాడు, బాధ పెట్టిన వాడికి అందరికి తిరిగి కొట్టడానికి నువ్వు వెళ్ళావు. బదులుగా ఏమిస్తున్నావు? గిఫ్ట్ అన్న ప్రేమను ఇస్తున్నావు. సువార్తకి ఎందుకు వెళ్తున్నావు? సువార్తకి వెళ్ళే కారణం ఏంటంటే నీకు తెలుసు అక్కడికి వెళ్తే సిద్ధ కొడతారని. కానీ లోపల ఈ గిఫ్ట్ ఉన్నప్పుడు నీవు వెళ్ళకుండా ఉండలేకపోతున్నావు. ఈ గిఫ్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది తెలుసా? లోన పెరిగేది పాత స్వభావమే. అర్థం కావట్లే. అంటే ఈ దొరికిన గిఫ్ట్ ని నువ్వేం చెయ్యట్లే, ఇవ్వట్లే, ఎవరికి ఇవ్వట్లే, ఎవరికి ఇవ్వడానికి అనుమతి చూపించట్లే, ప్రయత్నం చెయ్యట్లే. అలాంటప్పుడు ఏమవుతుంది? లోన్ ఉన్న పాతది ఏదో చచ్చింది కదా, అవన్నీ బయటకు వస్తాయి. హలో. అందుకే పౌలు గారు చెప్తున్న మాట, లోన్ ఉన్నది బయటికి రావాలంటే ఏం చేసుకోవాలి? ప్రేమించడం నేర్చుకోవాలి. మీరు మీ పిల్లలకి ప్రేమిస్తున్నారని ఎలా తెలిసేది? ఎవరు చెప్పలే. మీరందరూ మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు కదా, ప్రేమిస్తున్నారని ఎలా చూపించేది? ఏవేవో కొనుక్కు పెడతా, పప్పలో కప్పలో ఏవో తీసుకొచ్చి కొనుక్కొని ఇస్తున్నావు, బట్టలో ఏవో అన్ని కొనుక్కి ఇస్తున్నావు. ఎందుకు? నీ కొడుకు అయినది కాబట్టి. అవునా? అదే నీ పక్కింట్లో ఉన్నవాడు నిన్ను చూస్తే బండ బూతులు తిడుతున్నాడు కదా, ఆడు కొడుకుకి వెళ్ళి ఇచ్చి చూడండి, ఆడు మారడా? ఆయన అక్కడ కూర్చున్న టైంలోనే వాళ్ళ బాబుకి పిలిపించి ఏం చేయండి, ఆ గిఫ్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఆల్ నాన్న వచ్చి ఇసిరేస్తాడేమో, రెండో రోజు అదే గిఫ్ట్ మళ్ళీ ఇవ్వండి, ఇంకో కొత్త గిఫ్ట్ కనీసి ఇవ్వండి, ఆ మళ్ళీ ఇసిరేస్తాడేమో, మళ్ళీ ఇవ్వండి. ఆయన మనసు రాదు. ఈడెట్టరా బాబు, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా నేను ఇసిరేస్తున్నాను, ఆయన నా ఇంటికి రా వచ్చి ఇచ్చినారు, ఏంటి ఇంట్లో ఉన్న మార్పు? ఇలా పది పది 15 సార్లు ఇసిరి ఎడగొట్టచ్చు. తర్వాత ఆయన మనసులో అనుకుంటాడు, లేదు ఏదో మార్పు ఇలా ఉంది. లేకపోతే ఇన్ని రోజులు బండ బూతులు తిట్టినా నా చేత మళ్ళీ తిట్లు కాసుకోవడానికి ఎందుకు నొప్తున్నాడు అని ఆలోచించి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆడే ఇసరడు తీసుకోనైనా అని చెప్తాడు. హలో. ఆడు తీసుకోమని కొడుకుతో చెప్పాడా? ఆడి లోపల చిన్న కదిలింపు వచ్చింది. కానీ ఆ కదిలింపు మనం ఏం చెయ్యట్లే, రప్పించట్లే. అలా కదిలింపు రప్పించకపోతే నీ లోపల ఉన్న శారీరక ప్రక్రియ కదులుద్ది. అసూయ, మత్సరం, కలహం ఇవన్నీ లోన ఏం చేద్ది? కదిలిద్ది. ఎందుకంటే గిఫ్ట్ కదలట్లే, ఏం కదులుతుంది? కేవలం ఉపవాసం ఆరాధన ఇది మాత్రం ఉంటే సరిపోదు, ఏమి కూడా రావాలి. హలో ప్రేమ, హలో ప్రేమ. కేవలం గిఫ్ట్ ఇస్తే మాత్రం కాదు, కొన్ని కొన్ని మంచి మంచి వంటలు కూడా ఇవ్వండి, కొన్ని కూరలు కూడా సత్తండి. హలో. కొన్ని కొన్ని వస్తువులు నీ ఇంటి దగ్గర నుంచి ఏం చేయాలి, వెళ్ళాలి. హలో. ఈ కొడపత్రికలు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళని చూసారా మీరు ఎప్పుడైనా? నేను మొన్న ఒక వీడియో చేశాను, కాళ్ళు ఒకటి పంచేయట్లే, కుంటుకొని కుంటుకొని నడుతున్నాడు. అయినా కూడా చిరునవ్వుతో ప్రతి మనిషికి ఏం చేస్తున్నారు? కడపత్రికలు ఇస్తున్నారు. కుర్రోలు అయితే దానిని చింపేసి ముఖం మీద, ఆయన కూడా చిరునవ్వుతాడు. నాకు అర్థం కాదు ఈ మనిషి ఎందుకు ఇలా నవ్వుతున్నాడు. కొందరైతే దాన్ని అరాకెట్ ఎగ్గరేస్తున్నాడు, అయినా ఈయన సంచలనం నుంచి తీస్తున్నాడు, ఇది ఇస్తూ వెళ్తున్నాడు. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటో తెలుసా, ఈయన ఎన్ని కడపత్రికలు ఇసిరేస్తున్నా కూడా ఈయన నో ముఖములో ఉన్న చిరునవ్వు మాత్రం పోట్లే. అది చూసినప్పుడు నాకు, నేను ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూశాను, ఎందుకు ఈయన చిరు అంటే ఈయన కడపత్రిక ఇచ్చేది చదువుకోమని కాదు, ఆ చిరునవ్వు చూపించడానికి. ఆ చిరునవ్వు చూచైనా మనిషి ఏం చేయొచ్చు? అయినా మారట్లే, అయినా ఈయన చిరునవ్వు ఏం చెయ్యట్లే, విడిచిపెట్టట్లేదు. మనమైతే ఆ మనిషి పద్ధతిగా మనం ఉన్నాం, నేనున్నాను అనుకోండి, మీరున్నారనుకోండి,
కడపత్రిక ఒకటి ఇచ్చే ఒకరు ఇచ్చే ఆడు చింపేసి ఇచ్చేసారు. నవ్వు రాదు, నవ్వు రాదు, ఇంకా నవ్వు అప్పటి వరకు డూప్లికేట్ నవ్వు. ఇంకొకడు వచ్చాడు మళ్ళీ చింపేసి ఇసిరేసాడు, ఒకడు రాకడ తయారు చేసి ఇసిరేసాడు. మీరేం చేస్తారు? అప్పుడు మీ పాత రూపం బయటకు వద్ది. ఏం బాయ్ బిల్టు పట్టు అంటే ప్రేమించి ఏసగని రుజువు పరచాల్సిన మనం ఏం చేసి రుజువు పడుతున్నాం? పాత స్వభావం బయటికి తీసి మన అవతారం చూపెత్తున్నాం. హలో, యేసుదేవుడు యేసుదేవుడు అని చెప్పుకుంటూ కూర్చుంటే అవ్వదు. ప్రేమ ఏం చేయాలి? పంచాలి. ధరించిన వస్త్రం దగ్గర నుంచి తింటున్న ఆహారం వరకు నీ ఒంటిలో ఉన్న ప్రతి సామగ్రి ప్రేమ ఏం చేయాలి? హలో, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన పరిస్థితి, ఒక విశ్వాసి తన బట్టలు ఇంకొకరికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేశారు సార్? ఆ బట్టల లోపల 200 రూపాయలు కూడా వేసి ఇచ్చారు. ఇది దొరికింది ఎవరికి తెలుసా? ఒక పాస్టర్ గారికి. ఆ పాస్టర్ గారు సాక్ష్యం ఏం చెప్పారు సార్? బట్టలు లేదనుకోని నేనేం చేశాను, వేసుకున్నాను, జోబులో చెయ్యేశాను, 200 దొరికింది. ఆయన ఎవరో మంచోడు, దేవుడు ఆయనని దీవించడు కాక. ఆ ఒక్క మాట చెప్పించడానికి కారణం ఏంటి? ఈ 200 వేసిన మనిషి ఏమనుకొని వేశాడు? ఎవరు చెప్పలే. ఈ బట్టలు ఇచ్చిన మనిషి 200 జోబిలో పెట్టేసి ఏమనుకొని ఇచ్చి ఉంటాడు? ఇది ఎవరికి దొరికినా మేలు కలుగును గాక, అది ఎవరికైనా దొరికితే మంచిది. ఆయన ఏదో ఒక స్తోత్రం అయినా ఏదైనా ఒకటి చెప్తారు కదా. మనం అలాగే లేదు, బట్టలు మాత్రం ఇస్తాం. కొందరు బట్టలు ఇస్త్రీ చేయింది కూడా ఇచ్చేస్తారు, కడకుండా కూడా. కొందరైతే అసలు ఇవ్వరు కూడా. కొందరు అరిగి 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 చింపేసి కాళ్ళు చేతులు తుడుచుకోవడానికి వాడతారే తప్ప ప్రేమతో ఎవరికి. నేను దేవునికి స్తుతిస్తున్నాను, అలాంటివి పుచ్చుకోవడానికి కూడా ఈ పాలన ఉన్న వాళ్ళు లేరు. అలాంటివి పుచ్చుకోవడానికి కూడా ఎవరు లేరు. మీకెవరైనా పాత బట్టలు ఇస్తే అప్పుడు అన్ని భాష బయటకు వస్తుంది. అప్పుడు మనం పాత తీసుకోం, కొత్తదాన్ని కావాలి. ఈ కొత్తదాన్ని మరి మంచిది. మరి రోడ్డంతా ఉన్న దూది బూజు అంతా ఎంతమంది అట్నుంచి నడిచే కాండ్రేస్ ఉమ్మినవన్నీ ఆ సత్తులో పడుతుంటాయి, ఆ బట్టల్లో పడుతుంటాయి. అది మీరు ఇంటికి వచ్చి కడక్కుండా వేసేస్తారు, అప్పుడు దొరదేస్తుంది. అది అనిపించట్లే. ప్రజలాడు ఎవరు చెప్పలే. హలో, పాత బట్టలు ఇచ్చినప్పుడు ఏం బయటకు వస్తుంది? మనం అంతా ఆశించేది కొత్తదే. ఆ మనిషికి ఇవ్వడానికి ఉన్న స్తోమత పాతదే. ఆయన ఏం చేస్తున్నాడు? పాతది ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఆయన మనసులో దేవా నా చేతులు ఒక్క కొద్దిగా డబ్బులు ఇస్తే నేను కొత్తది ఏం చేయిస్తా. అందుకే బట్టలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొత్తది ఇచ్చే ముందు ఫస్ట్ పాతది ఇచ్చి చూడండి. అది ఆత్మీకుడు అయితే నెక్స్ట్ టైం కొత్తది కొనేసి ఇవ్వండి. ఆత్మీకుడు కాకపోతే కొనేసి ఇవ్వద్దు. అందుకే ఏం చేయాలి? నీవు ధరించిన వస్త్రం చిరిగిపోక మునుపు ఎవరికో ఒక్కరికి ఏం చేయాలి? ప్రేమగా ఇవ్వండి. ఒక అమ్మగారు నేను నా కళ్ళ ముందు చూచింది, చాలా డబ్బున్నోలే, పిల్లలు పెరిగారని చెప్పి పిల్లలు వాడిన బట్టలన్నీ తీసుకెళ్ళి మూటగట్టేసి అగ్గి ముట్టించింది. మొత్తం బట్టలు తీసుకెళ్ళి తర్వాత ఆదివారం వచ్చి అల్లెలు ఏ ప్రైజ్ లో ప్రేమ గురించి డైలాగ్ చెప్పండి అంటే ఓ సూపర్ డైలాగులు. మనం కూడా అంతే కదా. హలో, మనం కూడా అంతే కదా. మనం కాల్చివేయట్లే, మనం దాన్ని ఏం చేసేస్తున్నాం? చింపేస్తున్నాం, తర్వాత మురికి కొట్టలా
హలో ప్రేమ అంటే కేవలం డైలాగ్ చెప్పడం మాత్రం కాదు, రుజువు చేద్దాం. హలో, అందుకే అపోస్తల క్రియలో ఒక 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 పాప ఉండేది. ఆమె ఏం చేసేది? తమ ఇంటిలో ఉండి గొడ్డలు కుట్టించుకొని ప్రజలకు ఇచ్చేది. ఇంట్లో నుండి ఇంట్లో ఉండి ఆమె చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు గిఫ్ట్ దొరికిన వాళ్ళు అందరూ వచ్చారు సమాధి కార్యక్రమానికి. హలో, అందరూ వచ్చి ఏడ్చారు. ఏడ్చిన తర్వాత ఆమె గురించి సాక్ష్యం కూడా చెప్పారు. ఏమని? ఈమె మాకేం చేసింది? నీవు చచ్చిపోయినప్పుడు ఇలా సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా వస్తారా? ఎవరైనా ఉన్నారా? అందరు ఈ డైలీ ఆడు మంచోడు, ఆడు మంచోడు. వాళ్ళకి నేను అడిగే ప్రశ్న, ఏం మంచి చేశాడు వాడు? నీకు ఏం మంచి చేయలేదండి. ఆడు మంచోడు అంతే, మంచి ఏం చేయలేదు, మంచోడు. హలో, కానీ ఆ పాప ఆమె పేరు లుదియా కదా, లుదియా అనుకుంటా. సారీ, తబిత. నేను తబిత గురించి మాట్లాడేది. తబిత ఏం చేసింది? బతుకున్నప్పుడు కష్టపడి ఉతికింది, కష్టపడి బట్టలు ఏం చేసుకుంది, కుట్టింది. అంటే ఆమె కొనుక్కున్న దారం, ఆమె కొనుక్కున్న సూది, ఆమె కొనుక్కున్న బట్టన్స్, ఆమె కొనుక్కున్న బట్టలు, ఆమె కొనుక్కున్న సరుకులన్నీ ఏం చేసింది? ప్రేమగా బయటకు వచ్చింది. హలో, ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగేది, నీ స్వభావం బయటకు వస్తున్నదా, ప్రేమ బయటకు వస్తున్నదా? నేను అసూయ గురించే చెప్పుకొచ్చినది. కానీ తబీతలో ఎందుకు అసూయ బయటికి రాలే? ఆమెకు అర్థమైంది, నా లోపల నుంచి అసూయ రాకుండా నేనేం చేస్తా? కుడతా, రాత్రి పగలు కుడతా, ప్రేమతో కుట్టడానికి దేవుని కడుతుంది. దేవా, ఈ ఇచ్చిన బట్టలు అసూయతో ఉన్న బట్టలుగా బయటికి వెళ్ళకూడదు, ప్రేమతో ఉన్న బట్టలుగా వెళ్ళాలి. దానికి కృప ఇవ్వండి దేవా. అంటే ఒక్కొక్కసారి సూది దారం పెడుతూ ఉన్నప్పుడు ప్రేమతో దేవుని కడు, దేవా నీ కృప నాకు దయచేయండి దేవా, నా లోపల ఉన్న చెత్త సరి స్వభావం చచ్చి తీరాలి దేవా. మనం కొందరైతే వంట వండినప్పుడు కూడా బట్ట భర్తని తిట్టేసే వండేది, కొందరు బట్టలు వండిన బట్టలు అంటున్నాను, వంట వండినప్పుడు కూడా ఎవరిని తిట్టే? చికెన్ తేవచ్చు కదా, ఏదో ఒకటి తెచ్చాడు, దాంతో ఏదో ఒకటి కూర తయారు చేసి ఇవ్వచ్చు కదా. ఆ కూర తయారయ్యి వస్తే ఎన్ని ఉప్పు ఉన్నా, ఎన్ని పప్పు ఉన్నా, ఎన్ని కూర ఉన్నా, ఏమున్నా ఎలాగైనా తినేది. ఎవరు ఏం చెప్పలే ఉన్నారు అందరూ. హలో, నీ లోపల ఉన్న స్వభావం చావాలంటే ప్రేమతో ఉన్నవి కొన్ని ఏం చేయాలి, నీ లోపల నుంచి బయటికి రావాలి. హలో, అందుకే కదా మన కుర్రోలు మన సమూహంలో ఉన్న ఆడపిల్లలు ప్రేమ ఎలా చేసేది, ఇచ్చి పుచ్చుకొనే పువ్వు నుంచి ప్రారంభించి పెళ్ళి వరకు వెళ్తారు. మనం దేవుని బిడ్డలుగా మనం డైలాగ్ బోర్డు ప్రేమ, ఏసుని ప్రేమ, పాటలు బాగా పాడతాం, చప్పట్లు బాగా కొడతాం, ప్రేమ అసలా ప్రేమ రాదు. ఏం బయటకు వస్తుంది? లోనున్న శరీరపు క్రియలన్నీ ఏమొస్తాయి, తాండవం ఆడి బయటకు వస్తుంది మరి. హలో, అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పింది పౌలు గారు చెప్పిన అలవాటు ప్రేమ. అందుకే పౌలు గారు అన్ని వదులుకోవడానికి ఉన్న కారణం ఏంటి? ఎన్నో కోట్ల ఆస్తి కలిగిన వాడు, ఎన్ని చదువు విద్యలు పొందుకున్నవాడు, ఎందుకు ఒక పేదవాడిగా, ఒక దరిద్రుడిగా, ఏమి లేనివాడిగా తిరగడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ప్రేమ గురించి విలువర్థమైంది కాబట్టి. హలో, కలిగిన ఆస్తి డబ్బు హోదా చేసిన పని పాట అన్ని ప్రేమగా ప్రజలకు ఏం చేసి ఊరు మనము ప్రేమగా పుచ్చుకుంటాం అయ్య గారు. ప్రేమ పుచ్చుకోండి మంచిదే, ఇవ్వకపోతే ఏం బయటకు వస్తుంది? శరీర క్రియలు. అదే పౌల్ గారు అక్కడ చెప్తున్నది. చాలా మంది నిద్రించిపోవడానికి ఉన్న కారణం ఏంటి?
చాలా మంది రాత్రి వేళలోకి ప్రవేశించడానికి కారణం ఏంటి? రాత్రి వేళ అంటే ఏంటి? పాపపు జీవితంలోకి ప్రవేశించడానికి కారణం ఏంటి? వెలుగు అంటే యేసయ్య. వెలుగు యేసయ్యలో ఆత్మీకతలో రాలేని కారణం ఏంటి? శరీర ప్రక్రియను ఏం చేస్తున్నారు? రెచ్చగొడుతున్నారు. మరి అదే కదా బయటకు వచ్చేది. అందుకే పౌలు గారు అక్కడ చెప్పిన చివరి మాట, 14వ వచనంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తుని ఏం చేయండి? ధరించుకోండి. క్రీస్తుని ధరించుకొని ఏం చెయ్యండి? శరీర క్రియను చూపించుకోకుండా ఏం చెయ్యాలి? క్రీస్తు క్రియలను చూపించండి. హలో, క్రీస్తు ఎలాగ ప్రేమ చూపించారు? హలో, యేసుప్రభు ప్రేమ ఎలా రుజువుపరిచారు? సిలువలో ఏలాడి మొత్తం సున్నా. ఇలా ఇలాగుంటే అన్నీ ఉన్నట్ట, ఇలాగుంటే అన్నీ ఉన్నట్ట. మనం అన్నీ ఇలాగే, నాకు అన్నీ ఉన్నాయి. ఏసై వచ్చినప్పుడు ఏమి లేదు, సున్నా. హలో, ఒంటి మీద బట్టలు లేవు. ఒంటి మీద ఏమి లేవు? బట్టలు లేవు. ఒంటి నిండా చిరిగిన గాయాలు. హలో, ఒంటి నిండా ఏమై ఉంది? చిరిగి చిరిగి ఉంది. లోనున్న ఎముకలు, పేగులు, రంధ్రాలు అన్నీ కనిపించేస్తున్నాయి. మనం చూసిన ఏసయ్య డూప్లికేట్ ఏసయ్య. అని ఒరిజినల్ ఏసయ్య సిలువలో చూస్తే నీ కంటి నుంచి నీళ్ళు కాదు వచ్చేది, కన్నీరు వస్తుంది. కన్నీరు కాదు, రక్తం వస్తుంది. సారీ, హలో, ఊహించండి ఒక నిమిషం. దేవుని సన్నిధిలో ఊహించండి, సిలువలో ఏలాడిన యేసయ్య బట్టలు లేవు, అండర్వేర్ కూడా లేదు, కట్రేర్ కూడా లేదు. శరీరం అంతా ఎలాగుంది? మొత్తం చింపి దున్ని పడేశారు. రక్తం ఇట్టిట్టుగా 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 పడుతుంది. తల మీద ముళ్ళ కిరీటం, రెండు చేతుల్లో మేకులు గుచ్చేసి ఉన్నాయి, కాళ్ళ రెండు పక్క పెట్టేసి మేకులతో గుచ్చేసి ఉన్నది. మనిషి కదలలేడు, ఊపిరి తీసుకొని వదలలేడు. హలో, ఊపిరి తీసుకోగలుగుతారు. వదిలితే బరువు అంతా దేని మీద పడుతుంది? ఊపిరి తీసుకునేటప్పుడు బాగానే తీసుకోవచ్చు, వదిలినప్పుడు భారం అంతా రెండు చేతులకు కాళ్ళకు ఏమైంది? మేకులు కొట్టబడింది. కాబట్టి ఏమవ్వదు? ఊపిరి తీర్చడానికి, వదులుకోవడానికి మనసు ఒప్పదు. కారణం ఏంటంటే వేదన శరీరం అంతా లాగింది. హలో, అలాంటి పరిస్థితిలో కూడా నీ గురించి నా గురించి ఆలోచించాడు. హలో, అంటే ప్రేమ నాయన ఏం చేశారు? సిలువలో చనిపోయి, లేకపోతే చావు గట్టు ఎక్కి 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 చూపించినా కూడా ఇప్పుడు కూడా చాలా మందికి ఆ ప్రేమ అర్థం కావట్లే. హలో, అందుకే చివరికి ఒకడు వచ్చి ఏం చేశారు? బల్లెం తీసుకొచ్చి ఇంకా చివరికి కన్నం కాకుండా ఉండే చోటు ఒక్కటి ఏది? హృదయం ఒక్కటే, అదొక్కటే బాగుండేది. దానిని కూడా ఏం చేయలే, వదలలే. దాని లోపల కూడా ఏం తీసుకెళ్ళి గుచ్చేశారు? బల్లెని తీసుకెళ్ళి గుచ్చి పడేశారు. గుచ్చి బయటికి తీసుకొచ్చేసరికి నీళ్లు రక్తం ఒకేసారి గుచ్చినోడు మీదకు పడింది. హలో, గుచ్చినప్పుడు పౌరుషం, గుండె ధైర్యం, రాసంతో పొడిచాడు. పొడిచి రక్తం కిందకి పడే ముందు పొడిచిన వాడు మోకాల మీదకి వచ్చాడు. హలో, పొడిచిన మనిషి మోకాల మీద రావడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన శరీరంలో ఇంకే భాగం లేదు గాయం పొందకుండా. ఉన్నది హృదయం ఒక్కటే. ఆ హృదయం గాయపరిచి, గాయపరిచిన వాడు మోకాల మీదకి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈయన నిజమైన దేవుని కుమారుడు. హలో, మోకాల మీద కూర్చున్నాడప్పుడే ఈయనకి అర్థమైంది నిజమైన ప్రేమ ఏంటో. హలో, గుచ్చినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటి? దేవా, వీరేం చేయించున్నారు? తెలియకుండా చేస్తున్నారా? అయ్యో, తెలియకుండా చేస్తున్నారా? తెలిసి తెలిసి తెలిసే వీలు చేస్తున్నారు. దాని ఏసై చూసిన పద ప్రయోగం చూడండి. వీరు తెలియకుండా అవివేకత్వంతో శరీర ప్రక్రియను వృద్ధిపరిచే
ఈ పనిని చేస్తున్నారు. కానీ అలా చెప్పినప్పుడు యేసయ్యకు ఒక విశ్వాసం ఉందంటే తెలుసా, నేను ఉచిత గిఫ్ట్నే, నేను ఉచిత ప్రేమనే. ఈరోజు వాళ్ళు తెలియక చేస్తున్నారు, రేపు వాళ్ళు తెలుస్తారు నేను కాచినది ఏంటో, నేను చచ్చింది దేనికో, నా జీవిత స్థితికి ఇలాగ వెళ్ళడానుకునే కారణం ఏంటో రేపన్న రోజు తెలిసి తీరుతారు. హలో, అది తెలిసిన వారే మీరు నేను మనం. అలాంటి వారిని సంఘంలో దేవుడు చేర్చింది. ఆ క్రీస్తును ఉచిత గిఫ్ట్గా పొందుకొని మనం ఎందుకు క్రీస్తు కోసం చావడానికి సిద్ధపడట్లే? పౌలు గారు చెప్పిన ప్రయోగం, బతికితే క్రీస్తు, చావైతే లాభం. హలో, అంటే ఆయనకి అర్థమైపోయింది, నేను సస్తే కొందరు పుడతారు. హలో, కారణం ఏంటో తెలుసా, పౌలు బతుకున్నప్పుడే కొందరిని పుట్టించాడు. ఎలాగా? వాక్యం ఇచ్చి ప్రార్థన చేసి ఉన్న ఉన్న సొమ్ము అంతా ఇచ్చి ఉన్న ప్రేమ అంతా కాచి చూపించి. హలో, పౌలుని గాయపరిచింది అధికంగా దేవుని బిడ్డలే, బయట వాళ్ళు కాదు. వాళ్ళందరి కోసం ఈయన ఏం చేస్తుండే వాడు, ప్రేమ ఇచ్చుచు. ఆయనకి అర్థమైపోయింది, బతుకున్నప్పుడు క్రీస్తుని నేనేం చేశాను, ప్రేమ స్వరూపిగా రుజువుపరిచాను. ఈరోజు నేను మీకు అడిగిన ప్రశ్న, మీరు బతుకున్నప్పుడు క్రీస్తుని ఎలా రుజువుపరుచుచున్నారు? శారీరక ప్రక్రియతోనా, ఆత్మీక పశ్చాత్తలంతోనా? రోమపత్రిక రాసిన పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా, ప్రేమ ఇచ్చి చెయ్యలేని పని ఏం చెయ్యండి, చెయ్యండి. హలో హలో హలో, ఇస్రాయేల్ ప్రజలలో అసూయ, మత్సరం, కలహం ఇవన్నీ పెరగడానికి కారణమేంటి? వారి దేవుని ఎరగాల్సిన స్థితిలో ఏం చేయలే, ఎరగట్లే. వారు అనుకున్నారు ఐగుప్త దేశం నుంచి మమ్మల్ని దేవుడు ఎలాగే తీసుకొచ్చేసారు అనుకుంటున్నారు. హలో, ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించేశారు అనుకుంటున్నారు, నాయకుడిగా మోషేయు అహరోనుకి ఎలాగ ఇచ్చేశారు అనుకుంటున్నారు. కానీ దాని వెనకాతలున్న ప్రయత్నం, వాని వెనకాతలున్న కార్చిన వేదన ఏమి వీరికేం చేయట్లే, అర్థం కావట్లే. అందుకే వారు ఏం చేస్తున్నారు, వారి పాత స్వభావములన్నీ బయటికి ఏం చేస్తున్నారు, అలా చూపించడం. మరి మత్సరం గొడవలన్నీ రావా? చివరికి మోషేని చంపడానికి కూడా బయలుదేరారు. హలో, ఈరోజు నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. దేవుని బిడ్డలారా, గలాతీ పత్రికలో చెప్పబడినట్టుగా ఆత్మ ఫలము అన్నిటిని కూడా మనం మేంచేద్దాం, బయటికి చూపిద్దాం. హలో, ఆత్మ శారీరక ప్రక్రియను అన్ని కూడా మనం ఏం చేద్దాం, చంపేద్దాం. అది చచ్చి తీరాలి. హలో, ఎలా చంపొచ్చు? ఉపవాసం ద్వారా చంపొచ్చు, ఆత్మీయత ద్వారా చంపొచ్చు. హలో, ప్రేమ ద్వారా చంపొచ్చు. హలో, ఎలా చంపొచ్చు? ప్రేమ ద్వారా. దేవునికి చెప్పండి, దేవా ఎలా నా శారీరక ప్రక్రియని చంపేది నాకు నేర్పించము దేవా. అందుకే పౌలు గారు చనిపోయిన సమయంలో ఆయన దృఢ నమ్మకంతో చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా, నేను మంచి రీతిగా పోరాడి తిని, హలో, నా పరుగు పందను నేనేం చేశాను, పరిగెట్టి తీర్చాను. నేనేం చేశాను, లాస్ట్ ఆ చివరి రావాల్సిన పొజిషన్కి వచ్చాను. అప్పుడు కూడా నేను ఏం చేయలే, శారీరక ప్రక్రియను ఏం చేయలే, బలపడానికి అవకాశం ఇవ్వలే. ఒక సందర్భంలో పౌలు గారు చెప్తున్నారు, ఆయన శరీరములో శారీరక ప్రక్రియ వచ్చిన సమయాలు వచ్చాయి. అలాంటి సమయం వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట, నా కృప నీకు చాలు. అందుకే ఈరోజు రాత్రి వేళ మనం కూడా దేవునికి అడుగుతాం, దేవా నా ఆత్మీక జీవితంలో శారీరక ప్రక్రియ బయటకు వస్తున్నది, దీనిని ఎలా చంపాలో, దానిని చంపి ఆత్మీకతలో కొనసాగడానికి నాకు కృప దయచేయి. దేవుని యొక్క ప్రేమను యథార్థంగా తెలుసుకొని, దేవుడు నా కొరకు ఇచ్చిన రక్షణ విధానాన్ని యథార్థంగా తెలుసుకొని, క్రీస్తుని ధరించాల్సిన విధానం ఎరుగుకొని
వెళ్ళే ఒక జీవితం వెళ్ళడానికి సహాయపరచమని. ఇలాంటివి అన్ని పరిస్థితి వచ్చినప్పుడు కూడా మోషే చేసిన పనేంటో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడమే. అదే సంఖ్యాకాండం మనం చదివితే 16:4 మనం చదివితే చూడగలిగింది. కోరహు సంతానం మొత్తం తనకి వ్యతిరేకమైనప్పుడు మోషే ఒక్కడిగానే మోకాల మీదకి దిగాడు. మోషేకి అర్థమైపోయింది, ఈ గొడవను నేనేం చేయను, శరీర ప్రక్రియతో గెలుచుకోను, ఆత్మీక పశ్చాత్తలంతో గెలుచుతా. ఈరోజు రాత్రి వేళ ఎందరూ ఈ నిర్ణయం తీసుకుంటారు, దేవా శారీరక ప్రక్రియలో గెలవలేని గెలుపులను ఆత్మీక ప్రక్రియలో గెలపడానికి నాకు సహాయం చేయండి. మోషేలా మనం కూడా మారుదాం, మోషే నాయకత్వంలో మనం కూడా నాయకులై మారుదాం, మోషే యొక్క జీవిత విధానముగా మనం కూడా మారుదాం. అందుకే మోషే తన జీవితంలో శారీరక ప్రక్రియ బయటికి రాకుండా ఆత్మీకతతో అన్ని యుద్ధాన్ని గెలవడానికి కోరుకున్నాడు. అందుకే ఆయన కొరకు దేవుడు ఏం చేశారు? సాక్షాత్ దిగి వచ్చి పనులన్నీ చేసింది. మోషే ఉన్న సమయంలోనే, మోషే సమక్షంలోనే దేవుడు కోరహ సంపదలను మొత్తం ఏం చేశారు? భూమిలోకి లాగి తీసుకున్నది. అందుకే రోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నా లోపలున్న శారీరక ప్రక్రియకు ఈరోజు ఒక సమాధి జరిగి తీరాలి, దానికోసం నేను ఏమేమి చెయ్యాలో దేవా తన సమయంలో చేయడానికి దేవ నన్ను బలపరచమని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పగటి వేళ దేవ నీ సన్నిధిలో కూర్చొని దేవ నీ వాక్యం ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవ ఈరోజు నీ వాక్యాంశాల ద్వారా మేము వినగలిగాం. మత్సరముతో దేవా వ్యతిరేక మనోభావంతో లెగిచిన ప్రజలను ఎదుర్కోవడానికి మోషే వాడిన అస్త్రం ఆత్మీకత దేవ, ఆత్మీక విధానము, ఆరాధన చేసిన విధానము, మోకాల అనుభవంలో కూర్చున్న విధానం దేవ, అలాంటి అనుభవంతో తనని ఎదిరించిన వారిని ఎదిరించిన వారి ముందు దేవా వాయినను నిలబెట్టినట్టు కూడా మమ్మల్ని కూడా నిలబెట్టి తీరుము దేవా. మేము ఆత్మీకులై మారి తీరాలి, మాలో ఉన్న శారీరక ప్రక్రియ చచ్చిపోయి తీరాలి దేవా. క్రీస్తు ప్రేమ బయటికి రావాలి దేవా. మేము చేసిన ప్రతి పనిలో క్రీస్తు ప్రేమ బయటికి రావాలి దేవా. మేము క్రీస్తు ప్రేమను పొందుకునే వాళ్ళమే. ఆ ప్రేమను లోకానికి రుజువు పరిచేటట్టుగా, ఆ ప్రేమను మనల్ని అసహ్యపరిచిన వారికి ఇచ్చేటట్టుగా, మనల్ని వేదన పరిచిన వారికి ఇచ్చేటట్టుగా, మనల్ని గాయపరిచిన వారికి ఇచ్చేటట్టుగా, మనల్ని చంపడానికి చూచిన వారికి కూడా ఇచ్చి వారిని కూడా సంపాదించుకుందాం. యేసయ్య నిన్న అలాగే కదా సంపాదించింది. ఆయన శరీరములో ఉన్న రక్తమంతా కార్చి ఆయన ప్రాణాన్ని కూడా పోసి నిన్ను కాపాడారు కదా. నీవు కూడా కొందరిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం దేవా. ఇలాంటి ఒక జీవితాన్ని జీవించుటకు దేవా మాలో ఉన్న శారీరక ప్రక్రియను చంపి ఆత్మీక పశ్చాత్తలంతో ముందుకి బయలుదేరుటకు మమ్మల్ని అందరిని కూడా సహాయపరచండి. ఈరోజు వాక్యోపదేశం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఈ వాక్యాలు ఆలకించిన సకల బిడ్డలతో దేవని రెండో రాకడ వరకు తోడందునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.